ఇప్పుడు విజువల్స్ ట్రైలర్ లో చూసినంత వరకు అన్డౌటెడ్లీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. స్టోరీ కూడా ఒక యూనివర్సల్ అపీల్ ఉన్న స్టోరీ అని చెప్పి అర్థం అవుతుంది. అంటే డెఫినెట్లీ ఏదో రీజనల్ స్టోరీ కింద మనం దీన్ని రెస్ట్రిక్ట్ చేయాలి, యూనివర్సల్ అప్రోచ్ ఉన్న స్టోరీ. సో పెద్ద హీరోకి అప్రోచ్ అవ్వాలి అని ఎందుకు అనిపించలేదు మరి అనిల్ గారికి? అంటే ఏం లేదండి, ఇప్పుడు ఏదన్నా ఒక సక్సెస్ ఉంటే, సూపర్ హిట్ సినిమాలు ఉంటే ఒక పెద్ద హీరోలతో అలా అలా ట్రావెల్ అవుతూ వెళ్తుంది. అంటే ఇక్కడ పెద్ద చిన్న అనే దానికన్నా నేను యాక్చువల్గా ఈ కథకి పెద్ద స్టార్ వచ్చినా ఇదే పని చేస్తాను, అశ్విన్ అయినా ఇదే పని చేస్తాను. మార్కెట్లో అయితే తేడా ఉంటుంది కదా, మార్కెట్లో ఉంటుంది అది ఓకే అంటున్నా. మార్కెట్ అనేది ఇప్పుడు దాన్ని పెంచుకోవాలని చెప్పేసి, ఇప్పుడు మనకి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఉంటే దాన్ని ఎలా పెంచుకోవాలి ఏంటనేది ఆలోచిస్తూ ఉంటాం. సో ఇప్పుడు సక్సెస్ కొట్టాలి అనేది ఉన్నప్పుడు, సో ఈ తపన అందరిలో ఉండింది, అశ్విన్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు. అంటే తనకి నాలుగైదు స్టోరీలు చెప్పినా ఈ పాయింట్ జస్ట్ ఫోన్లో ఓకే అయింది. ఈ పాయింట్ చెప్పగానే చాలా ఎక్సైటెడ్, చాలా బాగుంది అని అసలు కంప్లీట్లీ బ్రాండ్ న్యూగా ఉంది, అసలు 100% ఇది ఇమీడియట్గా చేద్దాం మనం, మిగతా స్టోరీలన్నీ పక్కన పెట్టు. అంటే తను తీసుకెళ్లిన ఇది బాగుంది. యాక్చువల్గా కూడా ఒక రెండు పెద్ద ప్రొడక్షన్ హౌసులు చేస్తానన్నాయి దీనికన్నా ముందు. స్టార్ కాస్టింగ్ అది అది వెళ్తూ ఉంది, అటు ఉంది ఇటు ఉంది ఏంటనేది తెలియదు, ఎప్పుడు వెళ్తుందో తెలియదు. అంటే గాల్లో ఉంది, అది ల్యాండ్ అవుతుందా, ఎప్పుడు ల్యాండ్ అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ చేస్తాం సినిమా ఎప్పుడు అవుతుంది తెలియదు. బట్ నా కథని ఫస్ట్ నుంచి తను నమ్మాడు, డే వన్ నుంచి డార్లింగ్ ఇది మనం చేస్తున్నాం ఫిక్స్ అంతే. రాగానే దీనికి ముందు ఇంకా ఏమైనా ఒక 2-3 స్టోరీ అశ్విన్ చెప్పాను, తను నాకు ఫ్రెండ్, తను 10-15 ఇయర్స్ నుంచి నాకు మంచి ఫ్రెండ్. సో ఏ కథ చేసినా కానీ తనతో మామూలుగా మాట్లాడతాం, అంటే తను హీరోగా చేసిన చెప్పిన కథ ఎలా ఉంది ఏంటి ఈ డిస్కషన్ ఎప్పుడూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ నాకు తను పరిచయం అయిన తర్వాత ఓంకార్ అన్న అక్కడ నుంచి అంతా ఆల్మోస్ట్ బ్రదర్స్ లాగా ఉండేవాళ్ళు ముగ్గురు. ఈమెను ఎలా ఉండేదంటే అది ఓక్ లో ఓ ఏకే ఉన్నాయి కదా, సో ఏ ముందు ఏ అశ్విన్ అయితే అనకే నువ్వు అంత దాకా అంత ఓన్ చేసుకుంటారు ఫ్యామిలీ అంతా. సో అది వెరీ హ్యాపీ, ఆ ట్రావెలింగ్ నాకు బాగా అనిపించింది. సో ఎక్కడ కానీ ఇంకోటి ఇంత ల్యాగ్ అవుతుంది ఏంటి అన్న ఫీలింగ్ అయితే రాలే, ఎందుకంటే క్వాలిటీని అచీవ్ చేద్దాం టైం అయినా పర్లేదు. తనకు కూడా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయింది, తను రాజుగారి గారు 3 రిలీజ్ అయ్యి, అలాగని ఎప్పుడు తను టెన్షన్ పడలేదు, ఓ చేసేయాలి చేసేయాలి గ్యాప్ వచ్చింది తొందరగా అన్న ఇది రాలా. క్వాలిటీ ప్రోడక్ట్ డెలివర్ చేద్దాం, దీనికి ఏం చేయాలో అది చేయండి. అది చాలా ఓపిక్గా చేసేవాడి, అందరు టెక్నీషియన్లు ఓపిక్గా ఉన్నారు. సో ఫైనల్గా ట్రైలర్ చూసిన తర్వాత దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ, ఇది కదా కావాల్సింది. సో ఇప్పుడు అన్నిసార్లు అన్ని రోజులు పని చేసినా, అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి, చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. చిన్న ఒక బడ్జెట్ అనుకున్నాం అనుకోండి, సరే ఈ బడ్జెట్లో దీన్ని మీట్ అవుతామా లేదా ఈ క్వాలిటీని అనే దగ్గర వెళ్తాం, అది రాదు, బడ్జెట్ అయిపోయింది, ఏం చేయాలి అది రాలేదు, ఇంకా బాగా కావాలంటే ఈసారి అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది. సో దాన్ని రీసోర్సెస్ అందరూ క్రియేట్ చేసి, ఇప్పుడు అశ్విన్ ఉన్నాడు యాక్చువల్గా తను ఓన్లీ హీరోలా కాకుండా తను ఓక్లో ప్రొడ్యూసర్డ కాబట్టి తనకి ప్రొడక్షన్ సైడ్ ప్రాబ్లమ్స్ అన్ని బాగా తెలుసు. ఇప్పుడు మేము కాలాబండ అని చెప్పేసి ఒక ఏరియాలో ఫైట్ చేసాం, మీకు విజువల్ చూస్తే ఒక 50 నుంచి 100 కోట్ల సినిమాలో తీసే ఫైట్లా ఉంటుంది అది. రేపు చూడండి, అంటే నేను ఓవర్ చెప్తున్నాను కాదు, చూస్తే మీరు డెఫినెట్గా నమ్ముతారు. అంటే ఒక ఏరియాని తీసుకుని ఆ బిల్డింగ్స్ని కంప్లీట్గా కలర్ మార్చేసాం, వాళ్ళు ఎవరు రోజుకు గొడవయ్యేది అక్కడ ఈవినింగ్. అంటే దాదాపు ఒక 200-300 టవర్స్ ఉండే అక్కడ, పాత టవర్స్. ఒక ఏరియాలో షూట్ చేస్తుంటే మిగతా ఏరియా వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళు ఆపేసేవాళ్ళు, వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటే మాకేవ్వలేదు, ఈ పంచాయతీలు ఎక్కువ ఉండే అక్కడ. సో తను పాపం తనే చూసుకున్నాడు, ఎందుకంటే నేనే తీసుకొచ్చాను కదా, ఇది ఇది ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ మనకు కావాలి. అదే పెద్ద సినిమా వాళ్ళంటే ఓకే రోజుకు 10 లక్షలు వాళ్ళకి పడేసి చేస్తారు, సో మనకున్న బడ్జెట్ ఇంత. సో దీన్ని హ్యాండిల్ చేయాలి, ఓపికతో హ్యాండిల్ చేద్దాం, ఎవరు తిట్టినా ఎవరు ఫీల్ అవ్వద్దు. సో బాగా చేశాడండి, వెరీ వెరీ హ్యాపీ. అంటే ఒక హీరో అలాంటి ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు రావటం, కాస్ట్ కంట్రోల్ చేయాలనేది నాకు బాగా అనిపించింది.